మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ 1.5 టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844. నమస్తే, వెల్కమ్ టు ఎంటీవీ తెలుగు. మనకి వినాయక చవితి స్టార్ట్ అవుతుంది అనగానే ఎక్కడ చూసినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. కానీ మన ఏలూరులో ఇక్కడ కుండి సెంటర్లో అచ్చమైన స్వచ్ఛమైన ఇక్కడ బంకమట్టితో మాత్రమే చేస్తున్నారు. ఎటువంటి శుద్ధ కెమికల్స్ లేకుండా, పర్యావరణానికి ఎటువంటి హాని కూడా కలగకుండా ఇక్కడ బంకమట్టితో మాత్రమే వినాయకుడిని తయారు చేస్తున్నారు. మరి ఆ వినాయకుడు ఎన్ని రోజుల నుంచి తయారు చేస్తున్నారు, ఎంతెత్తు ఎన్ని అడుగులని ఇక్కడ ఉన్నవారిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాంబాబమ్మ. మీది ఏలూరేనా? ఏలూరండి. ఈ విగ్రహం ఎప్పటి నుంచి చేస్తున్నారు? గత 20 రోజులుగా తయారు చేస్తున్నామమ్మా. 20 రోజుల నుంచి చేస్తున్నారు ఈ విగ్రహం. అంటే హేళాపురి గణేష్ ఉత్సవం ప్రారంభించి గత 16 సంవత్సరాలుగా వినాయక చవితి చేస్తున్నాం. ఇది 17వ సంవత్సరం. గత 16 సంవత్సరాలుగా ఎటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పర్యావరణానికి విఘాతం కలగకుండా, ఎటువంటి కెమికల్స్ లేని రంగులు వాడుతూ ఈ విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే ఎంత ఎత్తైనా పెద్ద విగ్రహాలు చేయొచ్చు, మట్టితో పెద్ద విగ్రహాలు రావని చెప్తూ ఉంటారు. కానీ మట్టితో కూడా ఎంత పెద్ద విగ్రహాలను తయారు చేయొచ్చు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కన్నా కూడా తక్కువ ధరలో చేయొచ్చు అని చెప్పడానికి, అలాగే పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా గణేష్ ఉత్సవాలు చేసే వాళ్ళందరూ ఇవి ఫాలో అవ్వాలని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసే మొదటి సంవత్సరం నుంచి కూడా ఇటువంటి విగ్రహాలే తయారు చేస్తున్నాం. ఈ విగ్రహాన్ని తయారు చేసే వాళ్ళు కూడా బెంగాల్ నుంచి వచ్చారు కళాకారులు. వాళ్ళు చేసేవాళ్ళు గత 20 రోజులుగా ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారు. దీంట్లో కేవలం ఎదురు బొంగులు, గడ్డి, మట్టి, అలా కలర్స్ కూడా వాటర్ కలర్సే వాడతారు. మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహానికి ఈ సైజు విగ్రహం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కొనాలంటే తక్కువనే తక్కువ 1.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయలు అవుతుంది. ఇది మాత్రం కేవలం 1 లక్ష రూపాయలలోపే అవుతుంది. ఇరవై రెండు అడుగుల విగ్రహం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కొనాలంటే 1.5 నుంచి 2 లక్షల రూపాయలు అవుతుంది. అది కూడా హైదరాబాద్ నుంచి ట్రావెలింగ్లో తేవాల్సి వస్తుంది. చాలా ఒడిదుడి నుంచి ఓర్చి దాన్ని తేవాల్సి వస్తుంది. ఆ బాధ లేకుండా ఇక్కడే తయారు చేస్తున్నాం. అది కూడా జనాల్ని ఎంతో కొంత ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగిస్తుందని చెప్పి ఇక్కడే తయారు చేసి జనాల్ని చూడడం కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలానే గడ్డి, ఎదురు కర్రలు, నెక్స్ట్ బంకమట్టితో మాత్రమే చేస్తారు. ఎటువంటి కెమికల్స్ కూడా యాడ్ అవ్వవు. కలర్స్ కూడా వాటర్ కలర్స్ వేయడం జరుగుతుంది. వాటర్ కలర్స్ వేసినప్పటికీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో సమానంగా ఈ విగ్రహం లుక్ కానీ షైనింగ్ కానీ పూర్తి స్థాయిలో ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనివల్ల కూడా పూర్తి స్థాయిలో పర్యావరణానికి విఘాతం లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అండి, థ్యాంక్ యూ. అసలు చూడటానికి కూడా మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కన్నా కూడా అంతే ఎత్తులో కనిపిస్తుంది. ఇది న్యాచురల్గా బంకమట్టితో చేసిన విగ్రహం అంటే కూడా ఎవరు నమ్మరు కూడా. అంత బాగుంది.
22 అడుగులు అంటే మామూలు విషయం కాదు, అది ఎటువంటి కెమికల్స్ లేకుండా బంకమట్టతో చేయడం అంటే అది ఇంకా ఆశ్చర్యపడాలి. చూశారు కదా, పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా స్వచ్ఛమైన మట్టితోనే తయారు చేస్తున్నారు 22 అడుగుల విగ్రహాన్ని. మీరు కూడా ఇంకా ఎక్కడైనా మీ ప్రదేశాల్లో కానీ మీ ప్రాంతంలో కానీ ఇలానే స్వచ్ఛమైన బంకమట్టితో విగ్రహాలు తయారు చేస్తున్నట్లయితే కింద మా వీడియోలో కామెంట్ చేయండి, మేము వచ్చి మీ విగ్రహాన్ని మేము చూపిస్తాం ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా. సో అందరికీ కూడా ఇలానే పర్యావరణానికి ఎటువంటి హానికరం కలిగించకుండా ఇలానే స్వచ్ఛమైన మట్టితో తయారు చేసిన వినాయకుని పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మనం ఏలూరు ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ఇక్కడ వినాయకుల్ని చూడడానికి వచ్చాం. మరి ఇక్కడ ఈ ఫ్లైఓవర్ దగ్గర చూస్తే కనుక వినాయక చవితికి విగ్రహాలన్నీ కూడా అమర్చి ఉన్నాయి. ఈరోజు ఇక్కడ చూస్తుంటే వినాయక చవితి ఈ రోజేనా అన్నట్లుగా అంత అందంగా అమర్చారు. పర్యావరణానికి ఎటువంటి కాలుష్యం లేకుండా పర్యావరణాన్ని రక్షించేలా మట్టి వినాయకుల్ని ఇక్కడ అందంగా తయారు చేశారు. మరి మట్టి విగ్రహాలన్నీ కూడా పర్యావరణానికి ఎటువంటి హానికరం కలగవని వాళ్ళు చెప్తున్నారు. స్వచ్ఛమైన బంకమట్టతో చేయబడిన విగ్రహాలు ఇవన్నీ కూడా. మరి అమ్మకందారుని అడిగినట్లయితే కనుక ఈ విగ్రహాలు ఇంతకుముందు కరోనాకి ముందు కన్నా ఇప్పుడైతే రేట్లు డబుల్ ఉన్నాయని చెప్తున్నారు, విపరీతంగా రేట్లు పెరిగాయంటున్నారు మట్టి ధరలు కూడా. మరి చూద్దాం ఈసారి వినాయక చవితి ఎలా జరుగుతుందో మన ఏలూరులో చూద్దాం. ఈ విగ్రహాలన్నీ కూడా మాతో పాటు మరి మీరు కూడా చూసేయండి.
పశ్చిమ గోదావరి జిల్లా సుజుకీ కంపెనీ టూ వీలర్ అధికృత డీలర్ గా దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ మా శ్రీకృష్ణ సుజుకీ. అంతేకాక మా హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్ లలో మల్టీక్రూజ్ రెస్టారెంట్స్, లగ్జరీ రూమ్లు, ఫంక్షన్ హాల్స్, విశాలమైన పార్కింగ్ మొదలగు అత్యాధునిక సదుపాయాలతో మీ అందరి అభిమానాన్ని చూరగొన్న మా ట్విన్ హోటల్స్, మా వ్యాపార సంస్థలను, మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ నారా శేషు, డైరెక్టర్ శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.